తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగారం వెంకటస్వామితో పాటు నాయకులు సంగస్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, తుమ్మ మధు, అరుణ్ తేజాచారి, కనకరపు రాకేష్, వస్తాద కృష్ణగౌడ్, లింగంపల్లి కిరణ్, ఖమ్మం గణేష్, దాడి మల్లేశం, తంగెల గణేష్, కుడిస కరుణాకర్, నాగుల రాము గౌడ్, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, గంటల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా ఈరోజు పెద్దలు ఆశీను ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేపట్టి ఇలా రజాకర్ల మరల నుండి విముక్తి చేసి ఎంతోమంది ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఇలా మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడిన మహానేతలకు ఇలా జోహార్ అర్పిస్తూ ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ దేశం ఈ సంస్థానం విలీనం కాబడిన రోజు 17 సెప్టెంబర్ నిజాం రక్తి ఈ దేశాన్ని విడిచిపోతున్నా ఈ దేశానికి సలాం చేస్తున్నా అని చెప్పి మరి ఆనాటి హోం మంత్రి మరి పటేల్ సాబ్ గారికి తల వంచిన దినం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తుంది, ఈ దేశం కోసం పోరాడింది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మరి ఈ పటేల్ వంటి యోధులు ఈ దేశానికి శాసనం కల్పించిండ్రు. ఈ దేశ ప్రజలు అయ్యా ఒక విషయం తెలుసుకోవాలి, ఈనాడు ఈ బీజేపీ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ, మరి తెరాస పార్టీ కానీ వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈనాడు ఈ విలీన ఉద్యమాన్ని, ఈ విలీన పండుగను వాళ్ళు సంకల్పం గుద్దుకుంటున్నారు. ఎందుకు గుద్దుకుంటారో మాకేం అర్థం కావలేదు. వాళ్ళు ఈ పోరాటం వల్లేరు. కావున దేశ ప్రజలు ప్రజలు ప్రజాస్వామిక వాదులారా, ఈ విజయాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటా ఈ నేతలపై మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి, మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి, వారి వారి నాయకత్వం లోపల నూతన ప్రజాస్వామికమైన విప్లవం రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. బ్రిటిష్ పరిపాలకుల నుండి మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలచే శాంతియుతంగా వీరోచిత పోరాటం చేస్తే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు సుమారు దేశంలో 500 సంస్థానాలు మన భారతదేశానికి తలోకి విలీనమైనటువంటి పరిస్థితి. నిజాం నవాబ్ మాత్రం మేము భారతదేశంలో కలవమని, ప్రత్యేక దేశం కావాలని చెప్పని వాళ్ళు చేస్తున్నటువంటి భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను గుర్తించి సంవత్సరం తర్వాత ఎంత చెప్పినా వినకపోతే భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, మన హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణలో నిజాం నవాబులు పరిపాలిస్తున్నటువంటి సంస్థానం పైన 4 వైపుల నుండి కూడా యుద్ధాన్ని ప్రకటించి 4 రోజుల్లోనే హైదరాబాద్ వరకు భారతదేశ సైన్యాలు తీసుకొచ్చిన సందర్భంలో నిజాం నవాబ్ గారు ఓడిపోతామని తెలిసి వెంటనే రేడియో ద్వారా ఈ భారతదేశానికి లొంగిపోతా ఉన్నాను, మేము కాల్పుల విరమణ చేస్తున్నామని చెప్పని ప్రకటించి మన దేశంలో విలీనమైనటువంటి పరిస్థితిని ఈ తరం యువత కానీ ప్రజలు కానీ గమనించమని కోరుతా ఉన్నాం. చరిత్రను వక్రీకరించే విధంగా ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి కమ్యూనిస్టులకే దక్కుతుంది తప్ప ఆనాడు భారతీయ జనతా పార్టీ లేదు, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ లేదు. 8 సంవత్సరాలు అవుతుంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఈ తెలంగాణ విలీన దినోత్సవం ఈరోజు విమోచన అంటున్నారు. ఏదైనా ఆనాటి పోరాట యోధులకి స్థలం అని చెప్పని వచ్చారు వీళ్ళు. ఎందుకు గత 8 సంవత్సరాలుగా ఈ సెప్టెంబర్ 17 నాడు మరి జెండా ఎగురి జరుపుకోలేరు గమనించమని కోరుతా ఉన్న ప్రజలకు ఈనాడు యువత. కాకినాడలో 1998లో ఒక్కోటి 2 రాష్ట్రాలని తెలంగాణ ఉద్యమంలో మరి కీలక పాత్రను వహించని సందర్భాన్ని కూడా దయచేసి గమనించమని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజాం నవాబులను ఏ రజాకర్ల చేత ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మరి ప్రజల పక్షాన పోరాటం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిజాం నవాబుల
తలొంచిరోజు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం రిలీజ్ చేసినటువంటి మరి జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిగా ఉంటే ఈరోజు